హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం గార్డెన్లో ఒక రౌండ్ తిరుగుదామండి. ఇవాళ నేను ఈ గార్డెన్లో పూసిన ఫ్లవర్స్ను ఒక చిన్న ఇది కూడా చూపించాలనుకుంటున్నాను. ఆ క్యాట్ గురించి మీరెవరు బాధపడద్దు, నేను ఐమ్ టేకింగ్ మచ్ కేర్ తీసుకుంటున్నానండి. నేను నా పెట్టిన కదా, అది వైల్డ్ క్యాట్ అయినా కూడా దాన్ని చాలా ప్రేమగా పెంచుకుంటున్నానండి. నేనైతేను నేనంటే కూడా చాలా ఇష్టమండి ఆ క్యాట్కి. అయితే ఎక్కడన్నా ఉండివ్వండి, పేరు పెట్టి పిలిస్తే క్లియో అనగానే వచ్చేస్తుంది అనమాట. సో ఇదండి వాళ్ళ అది చిన్న వీడియో చేస్తున్నాను నేను. రోజెస్ అనగానే నేను నాకు రోజెస్ అంటే చాలా ఇష్టమండి. ఒక 30 వెరైటీస్ ఆఫ్ రోజెస్ని నేను కడియపలంక నుంచి తెచ్చుకున్నాను అండ్ ఇక్కడ లోకల్ నర్సరీస్లో అయితే అన్లిమిటెడ్గా కొన్నానండి. నేనైతే రోజెస్ని ఒక్క రోజ్ ప్లాంట్ని కూడా తెగుళ్ళు లేకుండా నేను సర్వైవ్ చేయలేకపోయానండి. ఎప్పుడు చూసినా తెగుళ్ళు లేకపోతే పూలు పూయవండి, మన ఇంటికి వచ్చినాక పూలు పూయవన్నమాట. ఇంకా రోజు బేబీకి ఫీడ్ చేసినట్టు చేస్తూ ఉండాలన్నమాట వాటిని కూడా నేను. అందుకని ఇంకా నేను ఫెడప్ అనమాట. అందుకని నేను ఆ రోజెస్ అన్నీ తీసేశాను. ఓన్లీ తెగుళ్ళు లేకుండా పెరిగే మొక్క క్రీపర్ రోజ్ మాత్రమేనండి. చూసారు కదా ఎలా పూలు పోస్తున్నాయో, మీకు ఆ పూలన్నీ డీటెయిల్డ్గా చూపిస్తున్నాను. ఈ మొగ్గలన్నీ చూసారా, బంచెస్ పూసేస్తూ ఉంటుందండి. తెగుళ్ళు తక్కువ, మన వాతావరణానికి బాగా తట్టుకుని ఎక్కువ పూలు ఇచ్చేది క్రీపర్ రోజే. ఇది మన హార్టికల్చర్ షోలో కొన్నానండి నేను. ఇది ఏ మొక్క అనుకుంటున్నారో తెలుసా మీకు? బిర్యానీ ఆకు అనమాట. అది ఇదివరకు నా దగ్గర చాలా పెద్ద మొక్క ఉండేది, అది నా దగ్గర నుంచి ఎట్లా పోయిందో పోయిందండి. సో మళ్ళీ మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి పట్టుకొచ్చుకున్నాను నేను. ఈ మొక్క కూడా మొన్న నేను గార్డెన్ మేళాలో నర్సరీ మేళాలో కొన్నానండి. అది కూడా ఇదిగోండి, క్రీపర్ రోజెస్లో పింక్ ఒకటి ఉందండి నా దగ్గర. ఆరెంజ్ అండ్ ఎల్లో కోసం నేను ట్రై చేస్తున్నాను నేను. రెడ్ అనుకొని కొని వేసాను కానీ ఒకటి ఆన్లైన్లో కొని అది బాగా ముళ్ళ కంపలాగా ఉందండి చెట్టు. అయితేను అది పైకి ఎక్కట్లేదు కానీ అక్కడక్కడే కొంచెం పెద్ద పెద్ద కొమ్మలు వేసి పూలు పూస్తుంది. పెట్యూనియాలో ఒక 5-6 రకాలు కొన్నానండి. మళ్ళీ నేను నా పాట్ని చూపిస్తాను, పెట్యూనియా పాట్ని ఆ పాట్లో రీప్లేస్ చేయడానికి. ఇది చూసారా, ఇది నా దగ్గర ఉన్న పింక్ అనమాట. చూడండి, అది ఒక పువ్వు కూడా పూసింది ఆల్రెడీ. మళ్ళీ ఆ మొగ్గలన్నీ పూసినాక మళ్ళీ ఇంకొక వీడియో చేసి చూపిస్తాను మీకు నేను. ఇదే పువ్వులో 2 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయండి ఇదే కలర్లో. నేను వైట్ చూపించాను కదా, ఇది చూడండి ఇప్పుడు. అయ్యో అయ్యో అయ్యో, ఎందుకమ్మా నీకు ఇంత బాధ పెట్టాడు దేవుడు? ఇది నీకు కాలు చూపించు, మందు రాయించుకోవా, మందు రాయించుకోవా. అబ్బా క్లియో, దా క్లియో, దా ఇక్కడ కూర్చుంటే కరిచేస్తుందమ్మ అది. దా ఎందుకు భయపడుతున్నావు? దా నేనున్నాను, దా నేనున్నాను, దా నేనున్నాను, దా వద్దు దూకమా, దాంట్లో దూకు మాకు. దా క్లియో, అది మన క్లియో అండి, పెట్ క్యాట్ని. వేరే పిల్లి వచ్చి టెరిటరీ ఫైటింగ్స్ అవుతూ ఉంటాయి కదా, అట్లా కొరికేసిందనమాట. 1 ఇయర్ నుంచి నేను దాన్ని పాపం చచ్చిపోయేటట్టు కొరికేస్తుందనమాట. దాన్ని ప్రొటెక్ట్ చేయలేక నాకు చాలా బాధపడుతున్నాను నేనైతేను. ఇప్పుడు కొరికేసింది కదా, చాలా ఇంజరీ అయిపోయిందండి, అసలు లెగలేని పరిస్థితిలో ఉంది ఇప్పుడు. నేను హాస్పిటల్కి అది తీసుకువెళ్ళాను, మంచి మందులు ఇచ్చారు డాక్టర్, యాంటీబయాటిక్స్ అవన్నీ ఇచ్చారండి. మందులు వేస్తున్నాను నేను, ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. ఇంట్లోనే పెట్టి ఇవాళ కొంచెం పాలు అవి పెట్టాను, చికెన్ పెట్టాను, ఎగ్ పెట్టాను, చాలా మంచి మందులు ఇచ్చారనమాట. పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు, యాంటీబయాటిక్ ఇచ్చారు, అండ్ అడిషనల్గా దానికి బలానికి కూడా మందులు అడిగి తెచ్చానమాట. నేను అసలు నేను డబ్బులు కూడా వెనకాల చూసుకోవట్లేదండి, అది బతికితే చాలనుకుంటున్నాను నేను. చాలా మంచి క్యాట్ అనమాట, అది నాకు ఎంతో ప్రాణం అనమాట. నేనంటే చాలా ఇష్టం అండి దానికి, ఎప్పుడు నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది. సో ఇది అది క్లియో గురించి. మీరు ఎవరు వర్రీ అవ్వద్దు, ఆ ఇంజరీస్ అన్నింటినీ నేను బాగా రోజు మందు రాసి కడిగి డ్రెస్సింగ్ చేసి కట్లు కూడా కట్టానండి వాటికి. బాగానే ఉంది ఇప్పుడు ప్రజెంట్, హీల్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు నేను. ఇది మన గార్డెన్లోకి వచ్చేసానండి. మళ్ళీ సపోటా కాయలు మన చెట్టుకు కోసినాయి ఈ వీక్, ఒక 20-25 వరకు కోసాము. చూడండి కాయలు నేను వెయింగ్ మెషిన్లో పెడుతున్నాను నేను. చాలా పెద్ద కాయలు వస్తున్నాయి, చాలా స్వీట్ ఉంటాయండి. అసలు పంచదార అంత స్వీట్ అనమాట. ఒక్క కాయని మనం తినాలంటే కడుపు నిండిపోతుంది. ఇది పసుపు, మనం గార్డెన్లో ఇందాక చూపించాం కదా హార్వెస్ట్ చేసేటప్పుడు. ఆ మామిడి చెట్టు దగ్గర ఉన్న ఒక కుదుట్లోది మాత్రమే కొంచెం తీసామన్నమాట, ఏదో పనుండి కొంచెం. అది మీకు నేను ఒక చిన్న క్లిప్ని మీకు ప్రాసెసింగ్ కూడా చూపిస్తున్నాను నేను. పసుపుని మనం అలా హార్వెస్ట్ చేయగానే ఇట్లా వాటర్ వేసి దాంట్లో మనం ఒక 10 నిమిషాలు బాయిల్ చేయాలి. చేసినాక ఇంకా కంప్లీట్గా వాటర్ అంతా తీసేసి దాన్ని మనం ఎండలో బాగా ఎండబెట్టేసేయాలన్నమాట. ఎండబెట్టేసినాక మీకు పౌడర్ కొట్టేటప్పుడు కూడా మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఎండ పెడుతున్నానండి ప్రజెంట్, ఇప్పటికి 4-5 రోజులు ఎండ పెట్టాను నేను. మీకు అది ఎండిపోయిన తర్వాత పూర్తిగా నేను మళ్ళీ చూపిస్తాను నేను ఆ ప్రాసెసింగ్ ఎట్లా చేశాననేది. ఇవి క్రోటన్స్ అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది. ఇది 2 ప్లాంట్స్ ఉండేయండి, ఒక ప్లాంట్ ఎట్లా మిస్ అయిపోయిందో మిస్ అయిపోయింది నా దగ్గర నుంచి. చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ స్పైడర్ లిల్లీ,
ఇది పెచ్చునియా. ఈ పెచ్చునియా బాక్స్లోకే నేను ఒక ఆరు కలర్స్ కొన్నాను. ఇది చూసారా రెడ్ ఇది క్రీపర్ అండి యాక్చువల్గా, కానీ అది క్రీపర్ లాగా పైకి వెళ్ళట్లేదు. కిందే ఆన్లైన్లో కొన్నాం, ఏవి కూడా నేను నమ్మనండి. ఆన్లైన్లో కొనటం మానేశాను నేను. మొక్కలు అయితే అంతా మోసమే ఉంటుంది ఆన్లైన్లో. మనకు ఒకటి చూపిస్తారు, ఒకటి వస్తుందండి, అసలు హెల్దీ మొక్కలే రావన్నమాట. మనకు వైట్ క్రీపర్ చూడండి, ఎప్పుడు చూసుకుని నర్సరీస్లో కొనుక్కుంటే మంచిదండి మనకి. ఇది బోగన్ విల్లా చూసారు, ఇద్దరు కట్ చేసేసాను మొత్తం అని చూపించా కదా. మళ్ళీ చూడండి ఎట్లా చిగురు పెట్టిందో చక్కగా. మళ్ళీ అది ఒక రెండు మూడు నెలలకి మళ్ళీ పోత వచ్చేస్తుందండి. ఇది మనీ ప్లాంట్, ఇది బయట గోడ దగ్గర పెట్టేశాను నేను. ఆ పాట్ని తీసుకెళ్ళి చక్కగా పెరుగుతుందండి, బయట నుంచి గ్రిల్కి అంతా పాకుతుంది. గిన్నె మాలతి ఎంత బాగా పూసిందోనండి గిన్నె మాలతి అయితే, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. నైట్ టైం అయితే స్నో పడినట్టుగా కనబడుతుందండి చెట్టు మీద అయితే, ఎంత బాగుంది. రెండు మొక్కలు కలిపేసాను, చాలా హెల్దీగా పెరుగుతున్నాయండి మొక్కలు కూడా. మంచి బలమైన మట్టి అనమాట మన ఇంట్లోనూ, ఆ మట్టి మూలానే. అండ్ తర్వాత నేను బూస్టప్ చేస్తూ ఉంటాను, మైక్రో న్యూట్రియంట్స్ మినరల్స్ ఇవన్నీ ఇస్తూనే ఉంటాను నేను. అండ్ రోజు కూరగాయలు కడిగిన ఇదంతా కంపోస్ట్ అదంతా వేస్తూనే ఉంటాను నేను. చూడండి రెండు మొక్కలు ఎలా అల్లుకు నిలిపోయినాయో చూడండి పైకి. ఈ పువ్వు ఎవరికైనా తెలుసండి, దీని పేరు ఆరుద్ర పువ్వు అంటారు. పువ్వు దానిమ్మ అని అంటారు అందరూ లోకల్ భాషలో. ఆరుద్ర పువ్వు అండి దీని పేరు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. నేను సెకండ్ సైడ్ బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్నాను నేను, మళ్ళీ మీకు అటుపక్కకు వెళ్ళి కూడా చూపిస్తాను నేను. చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి కలర్ అయితే, అసలు కళ్ళు మనకి కళ్ళు చెదిరిపోతాయండి ఆ రెడ్ కలర్ అయితే మాత్రం, అంత బాగుంటుంది. ఇంకొక మొగ్గు ఉంది చూడండి, మొన్న నాకు కరోనా వచ్చినప్పుడు ఒక పువ్వు పూసిందంట, నేను చూడలేకపోయాను. చూడండి చెట్టు కూడా ఇలా ఉంటుంది, అచ్చు దానిమ్మ మొక్కలానే ఉంటుందండి ఇది. చక్కగా మంచి ఫ్లవరింగ్ వస్తుందండి మనకి. జూన్ జూలై సీజన్ అండి ఇది, ఫ్లవరింగ్ సీజన్ అనమాట. చూసారండి పువ్వు ఎంత బాగుందో, నేను సెకండ్ సైడ్కి వచ్చి చూపిస్తున్నాను నేను. ఇంకా చిన్న లేత మొక్క మూలన చిన్న పువ్వే వచ్చింది, చిన్నదంటే మీడియం సైజ్ వచ్చింది. చాలా పెద్ద పువ్వులు వస్తాయి. ఆర్కిడ్ అండి, ఆర్కిడ్స్ కూడా నా దగ్గర రెండు వెరైటీస్ ఉన్నాయి. ఇప్పుడు పాట్ మార్చాలండి ఇది, ఈ పూత అయిపోయినాక నేను పాట్ మారుస్తాను మళ్ళీ. ఇవి బోగన్ విల్లాస్, మనం ఈ గోడ మీద చూస్తారు కదా, ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను నేను. ఎంత ఇష్టమైన మొక్క అండి ఇదైతే నాకు, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఎండలో చూస్తుంటే కళ్ళు చెదిరిపోతూ ఉంటాయండి కలర్స్, అదొకటి పింక్ ఒకటి, ఇవన్నీ కూడా చాలా బ్రైట్ కలర్స్ అండి. వీడియోలో మనకు అంత క్లారిటీ ఉండదు, కానీ బయటకైతే మాత్రం అసలు ఎండలో చూడలేమన్నమాట కలర్స్ని, అంత బ్రైట్గా ఉంటాయి. మందార ఇవి నేను దేవుడికి కోసేసుకోగా ఇంక ఇవి మిగిలినాయి అనమాట. ఏ రోజుకి ఆ రోజు పొద్దున్నే కోసేస్తారు. రోజు కనీసం మూడు పూలు కోస్తారండి ఇవి దేవుడికి. ఈ వైట్ పూలు ఒక మూడు. ఇవి సెకండ్ సైడ్, మనకి ఇంకొక బ్యాక్ సైడ్ ఉంటాయి అన్నమాట. ఈ గోడ మీద పెట్టేశాను ఇది కూడా బోగన్ విల్లాస్ అన్నింటినీ. అన్ని బోగన్ విల్లాస్ బాగా పూసేసి ఉన్నాయండి. ఇది మన థాయ్ వెరైటీ జామ. ఎవ్రీ 2-3 డేస్కి ఒక 4-5 జామకాయలు వస్తూనే ఉంటాయండి. కాకపోతే జామ కూడా కొంచెం మనం యాజమాన్య పద్ధతులు కొంచెం కష్టంగానే ఉన్నాయండి. మధ్యలో లోపల పురుగు వస్తుంది, ఆ పురుగు రాకుండా దానికి మనకి ఆ ఫ్లై క్యాచర్ని పెట్టాలండి. పెడితే ఆ ఫ్లై ఎప్పుడైతే క్యాచ్ అవుతుందో జామకాయలు ఫ్రెష్గా ఉంటాయి, లేదంటే కనుక లోపల పురుగు వచ్చేస్తుంది అనమాట. ఆ ఈగ ఏం చేస్తుందంటే దాని మీద గుడ్లు పెడుతుంది. ఇదిగో చూడండి ఇట్లా మచ్చల మచ్చలు వస్తుంది, అప్పటికే పురుగు లోపలికి వెళ్ళిపోయి ఉంటుందండి. వెళ్ళిపోయి లోపల గింజల దగ్గర అంతా పురుగు వస్తుంది అనమాట, ఆ వైట్ పురుగుల్లాగాను. ఇప్పుడు నేను కోసే దాంట్లో అయితే వరకు లేదు, కానీ దీని తర్వాత మళ్ళీ నేను కోసానండి ఒక 4-5 కాయలు, వాటిల్లో పురుగులు వచ్చినాయి అనమాట. అదొకటి కూడా కొంచెం కష్టంగానే ఉందండి. ఇట్లా పొద్దున్నే గార్డెన్లోకి రాగానే నాకు రెండు మూడు జామకాయలు కంపల్సరీ దొరుకుతూనే ఉంటాయండి. కోసుకుని నా బ్రేక్ఫాస్ట్ ముందు జామకాయలతోటే మొదలు పెట్టేస్తా. ఇది గార్డెనియా చెట్టు చూసారా ఎంత హైట్ అయిపోయిందో. నేను శ్రీలంక నుంచి తెచ్చానని చెప్పాను కదా, ఇది పెద్దరసాల చెట్టు అండి. మేబీ నెక్స్ట్ ఇయర్కి కాతకు రావచ్చు అది, ఈ ఇయర్ అయితే ఇంకా పూత పూయలేదు అది. ఇవండి వాళ్ళ జామకాయలు. ఇవన్నీ స్పైడర్ లిల్లీస్ అండి, అదే మన క్రోటన్స్ అనమాట, స్పైడర్ ప్లాంట్స్. ఈ పామ్స్ కూడా నాకు చాలా ఇష్టమైన పామ్స్ అండి. మా పక్కన వాళ్ళది అది కిచెన్ సైడ్ అనమాట. మనదేమో ఇటు మెయిన్ హాల్ సైడ్ అనమాట, ఎంట్రన్స్ సైడ్ కదా, మనకు అది కొంచెం అబ్స్ట్రక్షన్ లేకుండా ఉంటుందని చెప్పి అట్లా మొక్కలు పెంచుతున్నాను అనమాట అక్కడ. ఇది పింక్ రోజ్ అండి, పింక్ క్రీపర్, బేబీ పింక్. మీకు ఇందాక ఫ్లవర్ చూపించాను కదా, ఇది అదర్ సైడ్ అనమాట, మనకి సౌత్ సైడ్. ఇందాక చూపించిన గార్డెన్ అంతా నార్త్ సైడ్, ఈ సౌత్ సైడ్లో కూడా మళ్ళీ బోగన్ విల్లాస్ గోడ మీద పెట్టాను. ఈ క్రోటన్స్ చూసారా గ్రీన్ షేడ్ నెట్ కట్టాను నేను. ఎందుకు కట్టానంటే లాస్ట్ ఇయర్ ఈ ఫస్ట్ 2-3 మొక్కలు ఎండకి బాగా డ్యామేజ్ అయిపోయినాయండి, ఆకులన్నీ మాడిపోయినాయి అనమాట.
మళ్ళీ మిగతా మొక్కలు నాలుగు మొక్కలు హెల్దీగా ఉన్నాయి. అందుకని ఈసారి ముందే తెలుసుకుని చక్కగా గ్రీన్ షేడ్ నెట్ కట్టేసాము, మంచి హెల్దీగా ఉన్నాయండి ఇప్పుడు వరకు అయితే. ఇదిగోండి అదర్ సైడ్ బోగన్ విల్లాస్ చూసారు, ఇటు కూడా అలాగే పూసినాయండి బాగా. ఇటు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ చాలా బ్యూటిఫుల్గా కనబడతా ఉంటాయండి బోగన్ విల్లాస్ అయితే. ఇటు పక్కన కూడా ఒక బంగినపల్లి ఒకటి, ఒక పెద్ద రసాలు ఒకటి వేసాను. మోస్ట్లీ మేబీ నెక్స్ట్ ఇయర్కి అవి రెండు కాతుక రావచ్చు. ఇది మన పచ్చడి వెరైటీ మామిడి. చూసారా పూతంతా అయిపోయింది, ఇంకా పూసేసింది, పూతంతా ఎండిపోయి రాలిపోతుంది. ఇప్పుడు అది పింద పడుతుందండి. మీకు పింద పడిన తర్వాత మళ్ళీ చూపిస్తా ఒక నెల రోజులకి దాని అప్డేట్. ఇవండి రోజెస్ చూసారా ఎట్లా బంచెస్ బంచెస్ పూసినాయో. ఇదండి వాళ్ళ గార్డెన్ వీడియో. నచ్చిందా మీకు? నచ్చినట్లయితే కనుక కమెంట్స్లో తెలియజేయండి. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్, సో దట్ ఎన్నో మంచి వీడియోస్ని నేను పెడతానే ఉంటానండి. చూడొచ్చు మీరు, మంచి రెసిపీస్ పెడతాను, మంచి క్లీనింగ్ వీడియోస్, అవి లైఫ్ స్టైల్ వ్లాగ్స్ అవన్నీ కూడా చేస్తున్నా నేను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ కామెంట్స్ అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తున్నానండి. ఎంతో మంచి కామెంట్స్ ఇస్తున్నారు నాకు. కీప్ వాచింగ్ ఫర్ మోర్ ఇంట్రెస్టెడ్ వీడియోస్ అండి. మళ్ళీ కలుద్దామండి మరొక మంచి వీడియోతో. నమస్తే అండి. సైనింగ్ ఆఫ్ బిందు.